వెల్కమ్ టు టీ5 న్యూస్. దిస్ ఇస్ స్వప్న. ముందుగా హెడ్లైన్స్. అమలుకు నోచుకొని ఆయుష్మాన్ భారత్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి. సాంస్కృతిక రంగాలను నిర్వీర్యం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, టీడీపీ రాష్ట్ర నేత గట్టు ప్రసాద్ బాబు. సొంత గూటికి చేరిన కొండా దంపతులు, తూర్పు ఆశావాహుల్లో నెలకొన్న ఉత్కంఠ. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదని, ప్రధాని ఫసల్ బీమా పథకం నిధులను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నాడని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదనారెడ్డి ధ్వజమెత్తారు. రైతుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ 7,900 కోట్ల నిధులను మంజూరు చేస్తే దానిని కేసీఆర్ అమలు చేయటం లేదని, ఎకరాకు 4,000 ఇస్తూ ఓట్ల పథకంగా మార్చుకుంటున్నాడని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం హంటర్ రోడ్లోని ఆ పార్టీ అర్బన్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన బీజేపీ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు అన్ని వర్గాల ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై టీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క నయాపైస బోనస్ ఇవ్వనోడు, ఒక్క నయాపైస నష్టపరిహారం ఇవ్వనోలు, రైతుల యొక్క రుణాలు మాఫీ చేయనోళ్ళు, రైతుల యొక్క ఆత్మహత్యలు అరికట్టనోళ్ళు ఒక్కసారి 4 సంవత్సరాలు దాటిన తర్వాత రైతులపైన ఒకేసారి గుర్తుకొచ్చి ఈ యొక్క 4,000 రూపాయల స్కీమ్ పెట్టిండు ఎకరానికి. ఇది కేసీఆర్ ఓట్ల పథకం. నిజంగా రైతులపైన నీకు ప్రేమ ఉంటే, రైతులపైన నీకు ఆదుకోవాలని ఉంటే ఈ 4.5 సంవత్సరాలు ఎటుపోయినను? కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇస్తే దారి మళ్లించినవు. 790 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేదని మా అసెంబ్లీలో శాసనసభ్యులు అడిగితే, రైతులకు అవసరం లేదు ఇప్పుడు, అందుకనే వేరే దానికి వాడుకున్నా అని చెప్పినావు. పైపెచ్చి కేంద్ర ప్రభుత్వము స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టి అతి తక్కువ ప్రీమియంతోటి రైతు చెల్లించే విధంగా ఒక రూపకల్పన చేస్తే ఇది రైతుల కోసం ఒక వరం లాంటి పథకం, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం. ఈ రాష్ట్రంలో అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసినటువంటి ప్రీమియా సొమ్ము చెల్లించని కారణంగా ఈ రాష్ట్రంలో సుమారు 36 లక్షల మంది రైతులు నష్టపోయినారు. రైతుల కోసం ఇది చేసిన అది చేసినా అని చెప్తా ఉన్నాడు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో రైతుల కోసం ఏం చేసినా ఒక శ్వేతపత్రం ప్రకటించాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. మీ సవాల్ చేస్తున్న చర్చకు సిద్ధంగా ఉన్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి వస్తాడా, మార్కెట్ శాఖ మంత్రి హరీష్ రావు వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా? ఈ 4.5 సంవత్సరాల కాలంలో రైతులకు ఏం చేసినావు? ఒక 4,000 రూపాయలు మన ఇచ్చిన తప్ప. 4,000 రూపాయలతోటే రైతు ధనవంతులు గారు, రైతులు కోటీశ్వరులు గారు, సంపన్నులు గారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని, భవిష్యత్తులో మరింత సేవ చేయాలంటే ఓట్లు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దాసి వినయ్ భాస్కర్ అన్నారు. మంగళవారం నగరంలోని బేడబుడగ జంగాల కాలనీలో ఆయన పర్యటించారు. వినయ్ భాస్కర్ కు ఓట్లు వేస్తామని వాళ్ల కులదైవమైన పెద్ద గోస్వామి దేవుని ఎదుట ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని కులదేవుడైన నిరంతరంగా వారికి సహాయ సహకారాలు అందిస్తామని జై పెదగుసాయి. వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బేడబుడగ జంగాల సంఘం సభ్యులందరూ కూడా సుమారు 1,000 మంది వారందరూ కూడా వారి ఆరాధన దైవమైనటువంటి పెద్దగుస్వామి మీద ప్రమాణం చేసి, మా ఆత్మీయ సోదరులు స్థానిక కార్పొరేటర్ చింతల యాదగిరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో పాటు వచ్చి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో టీఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఖరారు చేయగానే వారందరూ కూడా వచ్చి నాకు ఓటుతో పాటు నోటు కూడా ఇస్తామని చెప్పి ఈరోజు ఆర్థిక సాయం కూడా చేసినందుకు, మరి ఈరోజు బుడిగ జంగాల్లో ఉన్నటువంటి నా ఆత్మీయ బంధువులందరూ కూడా పేరు పేరిన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలన్నీ కూడా అందుకున్నటువంటి వారందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో 1 ఎకరం జాగా 1 కోటి రూపాయలు మరి బుడిగ జంగాలకు మరి అక్కడ హైదరాబాద్లో కేటాయించినందుకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 8 లక్షల మంది కూడా మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పడం నిజంగా కూడా అభినందించదగ్గ విషయం, సంతోషదాయకం. మరి ఈ సందర్భంగా మరి వరంగల్లో ఉన్నటువంటి
వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బురుగ జంగాలు 1000 మంది అందరూ కూడా మరి ఆర్థిక సాయంతో పాటు ఇల్లు తిరిగి వారు చేస్తున్నటువంటి చిరు వ్యాపార సందర్భంగా మరి తలసపడ్డటువంటి వ్యాపార విక్రయదారులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఖచ్చితంగా మరి టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వేసి గెలిపిస్తామని చెప్పి కూడా మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది. పర్యాటక సాంస్కృతిక రంగాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, కళలను సంస్కృతిని సెంటిమెంట్కు ఉపయోగించుకున్నారే తప్ప శాశ్వత ప్రతిపాదికన కాపాడుకోవాలనే ఆలోచన కేసీఆర్కు లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గట్టు ప్రసాద్ బాబు ఆరోపించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా బుధవారం హనంకొండలోని పున్నమి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ పర్యాటక దినోత్సవము 27th రేపు ప్రపంచ పర్యాటక దినోత్సవం ఒకరోజు ముందు కావాలని పెట్టడం జరిగింది ప్రెస్ మీట్. ఎందుకంటే రేపు ఫ్లాష్ అవుతుంది. పర్యాటకాన్ని మొత్తం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్ట్ పట్టించింది. 174,543 లక్షల బడ్జెట్ ఉంటే ఈ సాంస్కృతిక రంగానికి పర్యాటక రంగానికి కేటాయించింది ఎంత అంటే 198 కోట్లు. సాంస్కృతిక రంగానికి 52 కోట్లు మాత్రమే. అంటే 198లే దాని నుంచి డివైడ్ చేసి 52 సాంస్కృతిక రంగానికి. ఎంత భయంకరమైన పరిస్థితి టూరిజంలో ఉన్నదంటే కనీసం వాళ్ళ పిరియడ్ లోపట ఇతర దేశస్తులు 100,000 మంది కూడా తెలంగాణను సందర్శించలేదు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో విపరీతమైన ప్రగల్భాలు వాళ్ళు ఏకో టూరిజం అన్నారు, హెరిటేజ్ టూరిజం అన్నారు, కల్చరల్ టూరిజం అన్నారు, పోర్ట్ సర్క్యూట్ డివైన్ సర్క్యూట్ అన్నారు, అంటే దేవాలయాలు ఏ ఒక్కటి చేసింది. ఏకో టూరిజం పేరు తీసుకుంటే లక్నవరము, జలపాతము, ఇంకా పోయిందంటే మల్లన్నగండి భూపాలపల్లిలో అదొక జలపాతం, బొగత జలపాతం. మీరు ఆశీర్వదిస్తే మళ్ళీ మీకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రజలను కోరారు. బుధవారం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో కళాకారులచే నృత్యాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అనంతరం రాజయ్య మాట్లాడారు. గతంలో జరిగిన అభివృద్ధి 4.5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిందని గ్రేటర్ మేయర్ నన్నపేని నరేందర్ పేర్కొన్నారు. వరంగల్ ఫోర్ట్ రోడ్లోని మెట్లబావి వద్ద సుమారు 20 లక్షలతో సీసీ రోడ్డు పనులను నగర మేయర్ నరేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. 19వ డివిజన్ నా సొంత టీమ్ అయినటువంటి డివిజన్లో 19,35,000 తోటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి, ఏదైతే ఈ 19వ డివిజన్ మోడల్ డివిజన్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 300 కోట్ల నిధులతోటి ఇప్పటికే 12 కోట్ల నిధులు రోడ్లు అండ్ డ్రైనేజ్ పెట్టడం జరిగింది. ఒక 15 కోట్లు అగర్తల నుంచి వచ్చేటువంటి నీరును శివనగర్లో రాకుండా ప్రత్యేకమైనటువంటి డ్రైన్ బాక్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా 2 కోట్లు శ్మశాన వాటికకు, ఇంకా జనరల్ ఫండ్స్ నుండి ప్రత్యేకంగా దగ్గర 5 కోట్ల వరకు ఆ పనులను కూడా చేయడం జరిగింది. ఇవన్నీ వేసి దగ్గర ఈ యొక్క శివనగర్ ప్రాంతానికి 40 కోట్ల వరకు పనులు ఏర్పాటు చేయడానికి ఇప్పుడు అన్ని శంకుస్థాపనల పరంపర నడుస్తుంది. ఈరోజు జనరల్ ఫండ్ నుండి 19,35,000 తోటి మెయిన్ రోడ్డు, ఖమ్మం మెయిన్ రోడ్ నుంచి శివనగర్కు వచ్చేటువంటి అప్రోచ్ రోడ్ను ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేయడమే కాకుండా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మెట్ల బావి కాకతీయ రాజుల యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఈ బావి గతంలో కూడా దీనికి 27 లక్షలతోటి చుట్టూ కాంపౌండు, స్టెయిన్లెస్ స్టీలు రెయిలింగు,
అదేవిధంగా బావిని తిలకించినందుకు ఈ చుట్టూ కూడా సుందరీకరణ కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు దాన్ని చూడడానికి ప్రజలందరికీ కూడా అనువైన రోడ్డు ఉండాలన్న ఉద్దేశంతో 1,35,000 ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. కొండ రాజకీయ హైడ్రామాకు తెరపడింది. కారు దిగి హస్తానికి చేయి చాచగా రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ వారికి హస్తినలో అపూర్వ స్వాగతం పలికింది. దీంతో తూర్పులో ఆశావాహుల్లో నిరాశ దివిటీలు రాజుకున్నాయి. ఏఐసీసీ అధినేత సమక్షంలో స్వంత గూటికి చేరడంతో ఒక్క తూర్పులోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశం అయింది. ఎంతైనా కొండారూటే సపరేట్. వరంగల్ తూర్పులో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్న చందంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుకో రకంగా పరిస్థితులు మారుతుండడంతో ఆశావాహులు నాయకులు కార్యకర్తల్లో ఆందోళన నెలకొన్నది. తూర్పు టికెట్టుపై నాయకుల అంచనాలు తలకిందులవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేస్తానని కేసీఆర్ చేసిన వాగ్దానం మేరకు రాష్ట్రంలో 105 మందిని ప్రకటించిన జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడం, విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ పార్టీపై వారు పలు విమర్శలు చేయడం జరిగింది. ఇటీవల వారు విడుదల చేసిన బహిరంగ లేఖతో కొండా దంపతులు టీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు సంకేతాలు రావడం, వెంటనే కాంగ్రెస్లో చేరడం జరిగిపోయింది. కొండా దంపతుల టికెట్లపై గత 20 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం మహాకూటమి ఏర్పడడంతో వరంగల్ తూర్పు టికెట్ కాంగ్రెస్లో చేరిన కొండా సురేఖకే ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మహాకూటమి నుంచి టికెట్ ఆశిస్తున్న ఇతర పార్టీ నేతల ఆశలపై నీరు చల్లినట్లయింది. ఈ మేరకు ఏ స్థాయిలో కొండా సురేఖకు సహకరిస్తారనే విమర్శలు లేకపోలేదు. టీఆర్ఎస్ పార్టీలో ఆశావాహులకు కొండా దంపతులు టీఆర్ఎస్ పార్టీ నుంచి నిష్క్రమించారనే వార్త కొంత ఊరట కలిగించింది. దీంతో వారు తమ గలమెత్తి కొండా దంపతుల బహిరంగ లేఖకు కౌంటర్ ఇస్తూ ఎవరి స్థాయిలో వారు ధ్వజమెత్తారు, ఎవరికి వారే వ్యక్తిగత గుర్తింపుకు తాపత్రయపడ్డారు, తమలో ఏ ఒక్కరికి టికెట్ వచ్చినా కలిసికట్టుగా గెలుపు దిశగా పనిచేయాలనే నిర్ణయానికి ఆశావాహులు నాయకులు దాదాపు ఒక్క తాటిపై వచ్చినా లోపల ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు, తూర్పు టికెట్ ఎవరిని వర్తిస్తుందా అని టెన్షన్లో ఉన్నారు. ఇదిలా ఉంటే కొండ కుటుంబం నుంచి కొండ సురేఖ, కొండ మురళి, సుస్మిత పటేల్ ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారో ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. మిషన్ కాకతీయ టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి పావులు కదుపుతున్నాడని కాంగ్రెస్ నేత ఇనుగాల వెంకట్రామరెడ్డి ఆరోపించారు. మంగళవారం పరకాలపట్నంలో ఆ పార్టీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మహాకూటమి ద్వారా తమకు టికెట్ ఖరారు అయిందని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రైతు సంక్షేమం ఒకటి, విద్యార్థుల భవిష్యత్ ఒకటి. దాని మీద ఈరోజు రైతు 2 లక్షల రుణమాఫీ కానీ, లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైజ్ అయితే మద్దతు ధర పంటలకు కావాల్సిందో దానికోసం 5,000 కోట్లతో కార్పొరేషన్ కానీ, దానికి తోడు ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న ఆయన డిస్కషన్ ఏంటంటే ప్రతి రైతు బంధు కార్డు ఉన్న రైతుకు ఆరోగ్యశ్రీ ఇచ్చే విధంగా 5 లక్షల వరకు కూడా అది కూడా ఆలోచనలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతు సంక్షేమంతోనే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది. గత 4 ఏళ్ళకి వెళ్ళి కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేసి ఈ మధ్యకాలంలో ఒక 4,000 రూపాయలు నేను మేము పంటకు పెట్టుబడి ఇస్తున్నామని చెప్పేసి తెల్లారే మన ఎరువుల రేట్లన్నీ పెంచుకొని రైతులను మోసం చేసిన సంఘటన తెలుసు. ప్లస్ దానికి తోడు రైతు రుణమాఫీ అని చెప్పి 1 లక్ష రూపాయల కోసం 4 ఏళ్ళు తిప్పి వడ్డీ అసలుగానే ఎక్కువైపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా 2 లక్షల రుణమాఫీ ఏకదాటిగా ఒకేసారి చేసే విధంగా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోకు పెట్టడం జరిగింది. ఇక విద్యార్థుల విషయంలోకి వస్తే దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ఏదో ఉద్యోగాలు లేవో వాళ్లకు నెలకు 3,000 రూపాయలు ఎలవెన్స్ ఇచ్చిన కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా చేస్తుంది అది అందరం చూస్తాం కదా. అర్థమైందిగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. ప్రజలు వారి మాటలు నమ్మే పరిస్థితులు లేరని, ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని టీపీసీసీ నేత మాధాసి వెంకటేష్ ఆరోపించారు. బుధవారం జాఫర్గఢ్ మండలంలోని తీర్గారం గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. నమిలికొండ గ్రామంలో ఇటీవల మరణించిన అశోక్ ఇద్దరు పిల్లలకు 20,000 ఆర్థిక సహాయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి విలేజ్ను దాదాపుకు టచ్ చేసిన, ఎక్కడికి పోయినా ఇంత ముందు ఉన్న మినిస్టర్లు కానీ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు కానీ మేము గెలిపించుకుంటే కనీసానికి మాకు వచ్చి పరికలింపుడు కూడా లేదు. ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఎందుకంటే రాబోయేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా. ఎందుకోసం అంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అప్పుడు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా వదులుకొని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఆ సెంటిమెంట్తోనే మిమ్మల్ని గెలిపించినాం. కానీ ఈ నియోజకవర్గంలో ఇంటింటికి నీళ్ళు అన్నారు. 15 తారీఖు నీళ్ళు వస్తే ఇవ్వకపోతే ఎలక్షన్ అడగనన్నారు. తర్వాత డబుల్ బెడ్రూమ్ లేవు, అప్పుడిచ్చిన ఇందిరామయ్యం లేవు, ఉన్నాయి 3 ఎకరాల భూమి లేదు. అయ్యా, మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం, మిమ్మల్ని ఖచ్చితంగా మీరు మా వెంకటపురం వాళ్ళే కాబట్టి స్థానికంగా ఉంటారు కాబట్టి మిమ్మల్నే మేము ఎన్నుకుంటామని చెప్పి ఎక్కడికి పోయినా ప్రజలు ప్రమాదం పడుతున్నారు. ఇక్కడ కూడా ఏ విలేజ్లో కూడా డబుల్ బెడ్రూమ్ లేవు. ఎందుకంటే వాళ్ళు కేవలం ఏదైతే మెయిన్ రోడ్లు ఉన్నాయో ఆ రోడ్ల షో చేయడానికి ఒక 4-5 ఇళ్ళు కట్టి డబుల్ బెడ్రూమ్లు అంటారు. ఎక్కడ కూడా ఈ పల్లె కూడా డబుల్ బెడ్రూమ్ లేము, ఇందిరామ్మ ఇండ్లే ఉన్నాయి. ఆ ఇందిరామ్మ ఇండ్లో కూడా మేము అదనంగా 5 లక్షల రూపాయలు కూడా అయ్యబోతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అమలుకు నోచుకొని ఆయుష్మాన్ భారత్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి. సాంస్కృతిక రంగాలను నిర్వీర్యం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, టీడీపీ రాష్ట్ర నేత గట్టు ప్రసాద్ బాబు. సొంత గూటికి చేరిన కొండా దంపతులు, తూర్పు ఆశావాహుల్లో నెలకొన్న ఉత్కంఠ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది5 న్యూస్.